76వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేశారు. వరుసగా 9వసారి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు మోదీ. అంతకుముందు సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రకోట వద్దకు విచ్చేసే ముందు జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు ప్రధాని. రాజ్ఘాట్కు వెళ్లిన మోదీ గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అవినీతి బంధు ప్రీతి దేశం ముందున్న రెండు అతిపెద్ద సవాళ్లని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ రెండింటిపై ప్రజలంతా పోరాడాలని స్పష్టం చేశారు. 76వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రసంగించిన మోదీ బంధు ప్రీతి దేశానికి అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రతిభ ఉన్నవారికి అవకాశాలు ఇవ్వాలని మోదీ అన్నారు. నూతన భారతదేశానికి ప్రతిభ మాత్రమే ఆధారమని చెప్పారు. జాతీయ జెండా మనందరి స్వాతంత్రానికి ఆత్మగౌరవానికి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక అని సీఎం జగన్ అన్నారు. అతివాదం మితవాదం విప్లవవాదం ఇలా మార్గాలు వేరైనా గమ్యం మాత్రం ఒకటేనని అదే స్వాతంత్రం అని చెప్పారు. అహింసే ఆయుధంగా సత్యమే సాధనంగా సాగిన ఆ శాంతియుత పోరాటం భారతదేశానికే కాకుండా ప్రపంచ మానవాళికి మహోన్నత చరిత్రగా తిరుగులేని స్ఫూర్తిగా కలకాలం నిలిచే ఉంటుందని చెప్పారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో సీఎం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వ బడులను ఆసుపత్రులను మెరుగుదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని 6 లక్షల మందికి ఉద్యోగాలు కూడా కల్పించామన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నామని రాజకీయంగా విద్యాపరంగా రక్షణ పరంగా దన్నుగా ఉంటున్నామన్నారు. మహిళ దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి సామాజిక న్యాయ చరిత్రలో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టామని సీఎం జగన్ తెలిపారు. మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. సీఎం జగన్ నోటా పరోక్షంగా 3 రాజధానుల మాట రావడం చర్చనీయాంశంగా మారింది. రాజధాని స్థాయిలో పరిపాలన వికేంద్రీకరణ తమ విధానమని ప్రాంతీయ అసమానతలకు అక్కడ వారి ఆకాంక్షలకు ఇదే పునాది అని స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నికల హామీలు నెరవేర్చకుండా చేసిన నష్టాన్ని పరిపాలన అంటారా అని ప్రశ్నించారు. నిజాలు చెప్పే మీడియాపైన సీఎం జగన్ పరోక్ష విమర్శలు చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం మీడియా భజన చేస్తుందని మన రాజ్యాంగ నిర్మాతలు స్వాతంత్ర సమరయోధులు ఊహించలేనిదని జగన్ అన్నారు. గుంటూరు జిల్లాలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్రం తెచ్చేందుకు చాలామంది తమ ప్రాణాలను ఆస్తులను త్యాగం చేశారని వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ముందుకెళ్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాలు ఘనంగా జరుపుతున్నామని దేశ సేవకు ప్రజలంతా పునరంకితం కావాల్సిన సమయం ఇదని చంద్రబాబు అన్నారు. పేదరికం నుంచి నేడు ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి భారత్ ఎదిగిందని చంద్రబాబు అన్నారు. టీడీపీ ఎంపీ కేశినేని భవన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని పాల్గొని కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్రం రాకముందు మన దేశం దీనస్థితిలో ఉందని కేశినేని నాని అన్నారు. కోహినీర్ వజ్రంతో సహా బ్రిటిషర్స్ అన్నీ తీసుకుపోయారన్నారు. ఇప్పుడు భారత్ అన్ని విధాల అభివృద్ధి చెందిందని వైద్యానికి ఇండియా ప్రపంచానికి ఒక మైలురాయిలా మారిందన్నారు. రాజకీయ నాయకులు చాలా నిస్వార్థంగా పనిచేయాలని తాను టీడీపీలో అసంతృప్తిగా లేనని తెలిపారు. మీడియా తనపై ఫోకస్ చేయొద్దని కోరారు. ఎందరో యోధుల త్యాగాల ఫలితమే ఇవాళ మనం అనుభవిస్తున్న స్వాతంత్రమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర ఉద్యమం స్ఫూర్తితో జనసేన స్థాపించబడిందని ఎవరినైనా కలపడం కష్టం విడదీయడం సులభమని పవన్ కళ్యాణ్ అన్నారు. కుల మత ప్రస్తావన లేని రాజకీయాలు దేశానికి కావాలన్నారు. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం కావాలని దాన్ని విస్మరిస్తే విచ్ఛిన్నమేనన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం మత ప్రస్తావన తీసుకొచ్చే వారిని తప్పులు చేసేవారిని జన సైనికులు నేతలు ముక్తకంఠంతో ఖండించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. 76వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని నివాసంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం అందరికీ మిఠాయిలు పంచి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే సిబ్బంది యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. రామగిరి మండల కేంద్రంలోని టీడీపీ పార్టీ ఆఫీసులో జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్రంలో మహిళలకు ఇంకా పూర్తిగా స్వాతంత్రం రాలేదని దేశంలో ఎక్కడైనా స్వాతంత్రం ఉందేమో కానీ మన రాష్ట్రంలో లేదని ఎద్దేవా చేశారు. మహిళలు చిన్నారులకు వృద్ధులకు కూడా రక్షణ లేదనన్నారు. ఇక నుంచైనా మహిళలకు రక్షణ స్వాతంత్రం కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఉందన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో శిల్పారామం ఏర్పాటు చేస్తామని మంత్రి రోజా తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని కళ్ళేపల్లిలోని సంప్రదాయంలో ఆనందో బ్రహ్మ స్పిరిచువల్ టాబ్లెట్స్ వారిచే హంసధ్వని 9వ వార్షికోత్సవం సంప్రదాయ గురుకులం సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధ్యానం, నాట్యం, సంగీతం వలన మంచి ఆరోగ్యం చేకూరుతుందన్నారు. కళలకు సేవ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం హంసధ్వని పుస్తకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 175 మంది ఖైదీలకు ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. వారిని ఖైదు నుంచి విడుదల చేయాల్సిందిగా ఆదేశిస్తూ హోంశాఖ కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం నియమించిన స్టాండింగ్ కమిటీ సిఫార్సుల మేరకు సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు స్వేచ్ఛ కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే విడుదలవుతున్న ఖైదీలు ఒక్కొక్కరు 50,000 వ్యక్తిగత పూచికత్తు జమ చేయాలని ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా సత్ప్రవర్తన కలిగిన 42 మంది జీవిత ఖైదీలను విశాఖ సెంట్రల్ జైలు నుంచి విడుదల చేశారు. విడుదలైన వారిలో ఒక మహిళా ఖైదీతో పాటు మిగిలిన వారంతా 9 ఏళ్ల శిక్ష అనుభవించిన జీవిత ఖైదీలే. జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరిహరనాథ్ శర్మ పర్యవేక్షణలో ఖైదీలను విడుదల చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు రాష్ట్ర మహిళా నుంచి క్షమాభిక్షపై 66 మంది ఖైదీలు విడుదలయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 121 ప్రకారం సెంట్రల్ జైలు నుంచి సత్ప్రవర్తన కలిగిన 48 మంది ఖైదీలు 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 122 ద్వారా 7 ఖైదీలు విడుదలయ్యారు. విడుదలైన వారిలో 10 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన ఖైదీలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్ర్య వేడుకలు ఉత్సాహంగా సాగాయి. గోల్కొండ కోటలో జరిగిన వేడుకలను హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ తొలుత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి వివరిస్తూనే కేంద్రం తీరుపై విమర్శలు గుప్పించారు. ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగే సమయమిదని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా 1.25 కోట్ల జెండాలను ప్రతి ఇంటికి చేర్చామని, రాష్ట్రం త్రివర్ణ శోభితంగా విలసిల్లుతోందని చెప్పారు. రాజ్యాంగవేత్తల స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సమాఖ్య విధానానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుండడమే కాకుండా రాష్ట్రాల స్వేచ్ఛను కాలరాస్తూ బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్లే దేశ ప్రజలు అన్ని రకాలుగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎడాపెడా పన్నుల భారం మోపడం, సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కొర్రీలు పెడుతోందని ధ్వజమెత్తారు. గాంధీజీ ప్రబోధించిన అహింసా మార్గంలో రాష్ట్రం సాధించుకున్నామన్న కేసీఆర్ 7 ఏళ్లలోనే దేశానికి దిక్సూచిగా మార్చామని సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో సినీ నటుడు చిరంజీవి పాల్గొన్నారు. ఆయన మాతృమూర్తి అంజనాదేవి జాతీయ జెండాను ఎగురవేశారు. ఎందరో మహనీయుల త్యాగ ఫలమే నేటి స్వేచ్ఛ జీవితమని, 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని చిరంజీవి అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఎందరో మహనీయులను కన్న మాతృమూర్తిని స్మరించుకుని వారికి నివాళులర్పించడం కనీస ధర్మంగా భావిస్తున్నానని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలోకి పాదయాత్ర ప్రవేశించడంతో స్థానిక బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆ పార్టీకి చెందిన యువకులు బాణాసంచా కాలుస్తూ సంజయ్ను మండలంలోకి ఆహ్వానించారు. అనంతరం దేవరుప్పలలో నిర్వహించిన బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతుండగా బీజేపీ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో కొంతమందికి గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. టీఆర్ఎస్ దాడులకు భయపడబోమని బండి సంజయ్ అన్నారు. తన పాదయాత్రలో అడుగడుగునా పోలీసుల భద్రతా వైఫల్యం కనిపిస్తోందన్నారు. తనకు పోలీసుల భద్రతను తిరస్కరిస్తున్నానంటూ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం వల్లే తాను పాదయాత్ర చేయాల్సి వస్తోందన్నారు. కేసీఆర్ పాలన రజాకాలను తలపిస్తోందని, విష్ణూరు ధ్వరను తరిమి కొట్టినట్లు కేసీఆర్ను ప్రజలు తరిమి కొడతారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదో సీఎం కేసీఆర్ చెప్పాలని బండి సంజయ్ నిలదీశారు. భారత స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హనుమకొండలోని ఆయన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర అమరుల త్యాగాలను చిన్నారులకు సైతం తెలియజేసేలా సినిమాలు రూపొందించి ప్రదర్శించాలని ఎర్రబెల్లి తెలిపారు.
ఏ ముఖం పెట్టుకొని బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను సైతం కేంద్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు. బండి సంజయ్ తీసుకొచ్చి మాట్లాడాలన్నారు. అన్ని సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం దేశాన్ని భ్రష్ట పట్టించిందని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లలో 80 లక్షల కోట్ల అప్పులు చేశారని, ఆ భారం అంతా భారత పౌరులపైనే పడుతుందని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మండిపడ్డారు. స్వాతంత్రానికి సంబంధించి వచ్చినప్పటికీ 10 లక్షల కోట్ల అప్పు చేస్తున్నారని బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని అమ్మకానికి పెట్టిన ఘనత మోదీకే దక్కుతుందని ఆరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జీవన్రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో కేసీఆర్ దేశంలో మోదీ ప్రభుత్వ ఆస్తులను అమ్ముతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే దేశం అభివృద్ధి చెందిందని, మతం పేరుతో నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని జీవన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో టీఆర్ఎస్ నేత దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యారు. బైక్పై కృష్ణయ్యను వెనక నుంచి వెంబడించిన దుండగులు ఆటోతో ఢీకొట్టారు. దీంతో కృష్ణయ్య అతని డ్రైవర్ కింద పడిపోయారు. వెంటనే దుండగులు వారిపై కర్రలో రాళ్లతో దాడి చేసి చంపేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న కృష్ణయ్య రెండు చేతులు నరికి తీసుకెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హంతకులు నూకల లింగయ్య, బోడపట్ల శ్రీను అలియాస్ మెంటల్ శ్రీను, గజ్జె కృష్ణస్వామి, చెవిటి నాగేశ్వరరావుతో పాటు మరికొంతమంది ఉన్నారని ప్రత్యక్ష సాక్షి ముత్తయ్య పోలీసులకు తెలిపాడు. రాజకీయ కక్షలతోనే తన భర్తను దారుణంగా హత్య చేశారని టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణ భార్య ఆరోపించారు. తన భర్త హత్యలో స్థానిక సిపిఎం నాయకుల హస్తం ఉందని అన్నారు. కృష్ణయ్యను హత్య చేసిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కృష్ణ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తుప్రాన్పేట గ్రామానికి చెందిన రైతులు ఎండిఓ ఆర్డీఓ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగరవేసే సమయంలో ధర్నాకు దిగారు. తుప్రాన్పేట గ్రామంలో 2 ఎకరాల భూమిని ఎంపీపీ వెంకటరెడ్డి తండ్రి తమకు అమ్మి డబ్బులు తీసుకుని ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేయలేదని ఆరోపించారు. అయితే ఇప్పుడు ఎంపీపీ తమ భూమిని లాక్కొని వేరే వారికి విక్రయించాడని బాధితులు ఆరోపించారు. 2 నెలలుగా పోరాడుతున్నా తమకు న్యాయం జరగడం లేదని ఆందోళన చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించిన ఎంపీపీ వెంకటరెడ్డి తాతల తండ్రుల కాలంలో ఏం ఒప్పందం జరిగిందో తెలియదన్నారు. కోర్టు ద్వారా ఈ వ్యవహారాన్ని తేల్చుకుంటానన్నారు. స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఖైరతాబాద్లో బీజేపీ నేతలు ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలో దేశభక్తిని పెంపొందించేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ సీనియర్ నేత పల్లపు గోవర్ధన్ అన్నారు. నగర ప్రజలు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొనాలని గోవర్ధన్ పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరుకు చెందిన రైతు వెంకటరత్నం కలెక్టరేట్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేపట్టాడు. స్వాతంత్ర దినోత్సవం రోజున తనకు జరిగిన అన్యాయంపై రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ జెన్కో తన భూమిని ఆక్రమించడంతో రైతు వెంకటరత్నం హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో భూమిని రైతుకు ఇప్పించాల్సిందిగా హైకోర్టు తీర్పిచ్చింది. 4 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా కూడా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుత్బుల్లాపూర్లో జాతీయ జెండాపై ఎమ్మెల్యే వివేకానంద ఫోటో ముద్రించడం కలకలం రేపుతోంది. ఎమ్మెల్యేని ప్రసన్నం చేసుకోవడానికి అభిమాని బొడ్డు రవికుమార్ ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టాడు. జాతీయ జెండాలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద ఫోటోతో పాటు తన ఫోటో ముద్రించుకుని ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా యాక్ట్ 2002 నియమావళిని ఉల్లంఘించాడు. దీంతో నాయకుల ఇబ్బందులకు గురవుతున్నారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం కామారెడ్డిగూడెంలో గుర్తు తెలియని వ్యక్తులు బీజేపీ జెండా గద్దెను ధ్వంసం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా తాత్కాలికంగా బీజేపీ జెండా గద్దెను ఏర్పాటు చేశారు. దిమ్మెను ధ్వంసం చేయడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉదయం గోకులం అతిథి గృహంలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయం వద్ద ఈవో ధర్మారెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనార్థం ఇచ్చేసే భక్తులకు ఇంకా మెరుగైన సేవలు అందించి భక్తకోటి మన్ననలు పొందాలని ధర్మారెడ్డి సిబ్బందిని కోరారు. కరోనా మహమ్మారి కారణంగా 2 ఏళ్ల పాటు పరిమిత సంఖ్యలోనే భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారన్నారు. స్వాతంత్ర దినోత్సవం వేళ విజయనగరంలో టీడీపీ నేతలు వినూత్న కార్యక్రమం చేపట్టారు. మహానటుడు మహానేత స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. భోగాపురం మండలంలో టీడీపీ పుంజుకున్న నేపథ్యంలో పులిపట్టి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పాలాభిషేకం చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు.
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సెంట్రల్ స్పేస్ స్కూల్లో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. షా డైరెక్టర్ రాజరాజన్ జెండా ఎగరవేసి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం భద్రతా దళాల నుంచి వందనాన్ని స్వీకరించారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు అందిపుచ్చుకొని షార్ ప్రాజెక్టును సద్వినియోగం చేసుకోవాలన్నారు. భవిష్యత్తులో జరగబోవు ప్రయోగాల గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, భద్రతా దళాల విన్యాసాలు అందరినీ అలరించాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవలో భాగంగా విశాఖలో పలువురు రక్తదానం చేశారు. రైల్వే స్టేషన్కు సమీపంలోని వాల్తేర్ కాలీభరి అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖలో స్థిరపడిన బెంగాలీలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన వారికి నివాళులర్పిస్తూ సంఘ సభ్యులంతా రక్తదానం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు కూడా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి బీజేపీ నేతలు ధ్రువపత్రాలను అందజేశారు. దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర దినోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతి ఒక్కరూ జాతీయ జెండా చేతబూని దేశభక్తిని చాటుకున్నారు. ఈ క్రమంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ చేసిన ఓ ప్రయత్నం ప్రశంసలు అందుకుంటోంది. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ ఇండియన్ కోస్ట్ గార్డు సముద్రం లోపల జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. దేశం మొత్తాన్ని కదిలించే విధంగా ఉన్న ఈ అండర్ వాటర్ ఫ్లాగ్ డెమో ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. ప్రత్యేకంగా సముద్రపు నీటిలో 30 నెలల జెండా రెపరెపలాడుతుండడం ప్రశంసలు అందుకుంటోంది. ఈ అండర్ వాటర్ ఫ్లాగ్ డెమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామంలో 70 ఏళ్ల వయసున్న రైతు కర్ణాల నర్సయ్య తన వ్యవసాయ క్షేత్రంలో జాతీయ జెండాను ఎగరవేశారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నాయకులు అధికారులు జెండాలు ఎగరవేసేవారని, 75 ఏళ్ల వజ్రోత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కల్పించిన అవకాశం వల్లే తన పొలంలో జాతీయ జెండా ఎగరవేశానని, అందుకు చాలా సంతోషంగా ఉందని రైతు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు కుటుంబ సభ్యులు, యువ రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఓ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్కూల్ పిల్లలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్లో మత్స్యకారులు జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. మత్స్యకారులంతా ఒకే చోటికి చేరి రిజర్వాయర్లో తెడ్లపై జాతీయ జెండాను ప్రదర్శిస్తూ తమ దేశభక్తిని చాటుకున్నారు. స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలను ప్రతి ఒక్కరూ నిర్వహించాలని, త్రివర్ణ పతాకాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే క్రీడా మైదానంలో దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ వెంకటరమణారెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఆర్పీఎఫ్, స్కౌట్స్ అండ్ గైడ్స్ బలగాలు జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. గతేడాది కంటే ఈ ఏడు పలు అభివృద్ధి పనులు చేశామని డిఆర్ఎం అన్నారు. సుమారు 616.99 కోట్ల వార్షిక ఆదాయాన్ని సాధించామని డిఆర్ఎం తెలిపారు. ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరచడానికి కోట్ల రూపాయలు వెచ్చించామని, ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి దక్షిణ మధ్య రైల్వే విశేష కృషి చేస్తోందన్నారు. అంతేకాకుండా గుత్తి కల్లూరు 29.99 కిలోమీటర్ల పొడవు, ఎద్దుల దొడ్డి మద్దికెర మధ్య 24 కిలోమీటర్ల పొడవున డబ్లింగ్ రైలు మార్గాలను వేశామని డిఆర్ఎం తెలిపారు. జాతీయ జెండా ఆవిష్కరణ ఆ ఎంపీపీకి అచ్చిరానట్లుంది. గతేడాది జరిగిన జెండా ఆవిష్కరణలో దారం తెగి జెండా కింద పడిపోగా ఈసారి జెండా ఓపెన్ అవ్వకపోవడంతో జాతీయ గీతాలపన తర్వాత జెండాను కిందికి దించి సరిచేసిన తర్వాత ఆవిష్కరించారు. ఈ ఘటన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గమైన పొంగనూరులోని చౌడేపల్లి మండలంలో చోటు చేసుకుంది. 2 ఏళ్ల నుంచి జాతీయ జెండా ఆవిష్కరణలో ఏదో అపశృతి జరుగుతుండడంతో ఆయనకు ఆవిష్కరణకు ప్రాప్తి లేదేమోనని ప్రజలు భావిస్తున్నారు. కడప జిల్లా ఇడుపులపాయలోని IIIT ఆర్కే వ్యాలీ క్యాంపస్లో ఘనంగా 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. IIIT విద్యార్థులంతా కలిసి భారతదేశం చిత్రపటం ఆకారంలో నిలబడ్డారు. అనంతరం IIIT ఛాన్సలర్ కేసీ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థులు నిర్వహించిన పరేడ్ను చూపరులను ఆకట్టుకుంది. ఈ వేడుకలో IIIT డైరెక్టర్ సంధ్యారాణి, ఏవో మహబూబ్ జిలాని, IIIT అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు జరిగాయి. ముందుగా గ్రామంలో పాఠశాల విద్యార్థులతో కలిసి మహనీయుల స్ఫూర్తిని తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆవరణలో స్థానికులతో కలిసి రఘువీర జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్కూల్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.
హైదరాబాద్ సరూర్ నగర్లోని త్రిమూర్తి కాలనీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ రాజశేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్ సదానంద, గౌరీశంకర్, కార్యదర్శి సురేష్ బాబు వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులంతా పాల్గొని జెండా వందనం చేశారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. తహసీల్దార్ జెండా ఆవిష్కరణ చేస్తుండగా దారం తెగి జెండా కింద పడిపోయింది. అధికారుల నిర్లక్ష్యంగా స్థానికులు ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. జాతీయ జెండాను తిరగేసి ఆవిష్కరించారు. కనీసం జెండాను ఎగరవేసిన తర్వాత కూడా ఎవరూ పట్టించుకోలేదు. అదే తీరులో సెల్యూట్ చేసి జాతీయ గీతాలు ఆలపించారు. చివరికి అక్కడున్న విద్యార్థులు అసలు విషయం చెప్పడంతో నాలుగు కరుచుకున్నారు. అప్పుడు జాతీయ జెండాని సరిచేశారు. చిత్తూరులో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో పొంగనూరు జాతికి చెందిన ఆవులు హల్చల్ చేశాయి. జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉషశ్రీ చరణ్ జెండా ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన ప్రగతి రథాల ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనకు తీసుకువచ్చిన పొంగనూరు జాతికి చెందిన పశువులు అక్కడి జనాన్ని చూసి జల్లికట్టు తరహాలో పరుగులు పెట్టాయి. వాటిని తీసుకువచ్చిన ఇద్దరిని కింద పడేశాయి. దాంతో అక్కడ ఉన్న జనం హైరాణ పడ్డారు. చివరకు ఆ పశువులను అక్కడి నుంచి తరలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాములు హల్చల్ చేశాయి. వేడుకలు జరుగుతున్న గ్రౌండ్లోకి పాములు రావడంతో విద్యార్థులు, అక్కడ ఉన్నవారంతా భయంతో పరుగులు పెట్టారు. ఒక్కసారిగా జనంలోకి పాము రావడంతో కేకలు వేశారు. కొంతమంది పామును వెంబడించి కొట్టి చంపేశారు. విషపూరిత పాము కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం కార్యక్రమాలను కొనసాగించారు. ఖమ్మం జిల్లా మదిరం మండలం చిలుకూరు ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో పులి సంచరిస్తోందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో తెలంగాణ ఫారెస్ట్ అధికారులు, ఆంధ్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. పులి సంచరిస్తున్న ప్రదేశానికి వెళ్లి ప్రాథమిక ఆధారాలను సేకరించారు. పులి సంచరించిన ఆనవాళ్లు లేవని నిర్ధారించారు. సేకరించిన పాదముద్రలు హైనా జంతువుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. కొమరంభీం జిల్లాలో వరదలకు దెబ్బతిన్న అందెవెల్లి వంతెనపై అడ్డుగా గోడ కట్టారు. వంతెన కూలిపోయే ప్రమాదం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వంతెనకు రెండు వైపులా గోడలను నిర్మించారు. కాగజ్నగర్, దహేగా మండలాల మధ్య రాకపోకలకు బ్రిడ్జి నిర్మించారు. అయితే వరదల తాకిడికి రెండేళ్ల నుంచి వంతెన దెబ్బతింటోంది. ఇటీవల వరదలకు బ్రిడ్జి పిల్లర్ పక్కకు కుంగిపోయింది. తాజా వర్షాలతో పెద్దవాగు మళ్లీ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వంతెనకు వరద తాకిడి మరింతగా పెరిగింది. వంతెనపై భారీ వాహనాలు వెళితే కూలే అవకాశం ఉండడంతో గోడ కట్టి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. 13 ఏళ్ల తర్వాత 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. 5 రోజులుగా కొనసాగుతున్న నీటి విడుదల మరో 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందంటున్నారు. సాగర్ ఇన్ఫ్లో 318,510 క్యూసెక్లు కాగా, అవుట్ఫ్లో 309,928 క్యూసెక్లు. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 584.90 వద్ద కొనసాగుతోంది. నాగావళి, వంశధార నదులకు వరద ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే ఈ రెండు నదులు ఉగ్రరూపం దాల్చాయి. వంశధారకు ఒడిశా నుంచి భారీగా వరద నీరు రావడంతో తీర ప్రాంత గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. కొత్తూరు మండలం మాతల వద్ద రోడ్డుపైకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆంధ్ర ఒడిశా సరిహద్దులో రాకపోకలు నిలిచిపోయాయి. ఆముదాల వలస మండలంలో నాగావళి నది ప్రవాహం క్రమాగతంగా పెరుగుతోంది. కలివారం సచివాలయ భవనం ప్రమాదపు అంచుల్లో ఉంది. ఇప్పటికే సచివాలయ భవనం పునాదులు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ప్రధాన నదుల్లో వరద నీటి ఉధృతి పెరుగుతుండడంతో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలో దారుణం జరిగింది. తమ్మడపల్లె గ్రామానికి చెందిన చెన్నమ్మ అనే మహిళ కుమారుడితో కలిసి ఆటోలో వేములపాడు వెళ్తుండగా మార్గం మధ్యలో దుండగులు అటకాయించి వారిపై దాడి చేశారు. అనంతరం దుండగులు మహిళపై పెట్రోల్ పోసి నిప్పట్టించారు. వారి నుంచి తప్పించుకున్న మహిళ ఆటోలో గ్రామానికి చేరుకుంది. తీవ్ర గాయాలపాలైన చెన్నమ్మను గ్రామస్తులు కర్నూలు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చెన్నమ్మ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ బట్టల షాపులో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక దేవాలయం ఎదురుగా ఈ ఘటన జరిగింది. సకాలంలో మంటల్ని అదుపు చేయడంతో భారీ ఆస్తి, ప్రాణనష్టం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్
అపోలో బస్టాప్ వద్ద కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో డ్రైవర్ బయటపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం కోర్టికల్ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తున్న కొరియర్ కంటైనర్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ క్రమంలో ఇంజన్ నుంచి ఒకేసారి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో నిమిషాల వ్యవధిలోనే కంటైనర్ పూర్తిగా దగ్ధమైంది. గమనించిన స్థానికులు ఫైర్ ఇంజన్కు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. డ్రైవర్ క్లీనర్ క్షేమంగా బయటపడ్డారు. గుంటూరు చిలకలూరిపేట నేషనల్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. తుమ్మలపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందిన నలుగురు విజయవాడకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశాం గ్రామం ఆనందనగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. జాతీయ జెండాకు 11 kV విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించారు. వారి కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిలో అంగన్వాడీ ఆయా దారుణ హత్యకు గురైంది. 10 రోజులుగా కుటుంబ కలహాలతో భర్తకు దూరంగా శంకరపట్నంలోని పుట్టింట్లో ఉంటున్న శిరీష ఇవాళ ఇందుర్తి గ్రామంలో జెండా వందనం కార్యక్రమానికి హాజరైంది. అక్కడికి వచ్చిన శిరీష భర్త ప్రవీణ్ ఆమెతో గొడవపడి బలవంతంగా ఇంటికి లాక్కెళ్లాడు. అనంతరం కత్తితో గొంతు కోసి చంపేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆసుపత్రి పాలెంలో అర్ధరాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న నూర్జహాన్, మెహబూబ్ జాన్ అనే తల్లి కూతురులపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పట్టించారు. దుర్వాసన రావడంతో గమనించిన స్థానికులు ఇద్దరు మహిళలపై నీళ్లు పోసి మంటలార్పారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులోకి దూకి ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు వేసుకున్నాడు. మరోవైపు మంగళపల్లి సమీపంలోని భారత్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విష్ణువర్ధన్ రెడ్డిగా గుర్తించారు. మృతుడు చెరువు కట్టపై బస్ పాస్, ఫోన్ పెట్టి చెరువులోకి దూకాడని, అక్కడే ఉన్న ఇద్దరు యువకులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని ప్రత్యక్ష సాక్షి రాజు తెలిపాడు. మృతుడి స్వస్థలం నాగర్ కర్నూలు కాగా అతడు ఇబ్రహీంపట్నంలోని సేరుగూడలో అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటూ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మున్సిపల్ కార్మికులతో యువకుడి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం 8 గంటల వరకు 14,917 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. 32 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 117,508 యాక్టివ్ కేసులున్నాయి.